హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రెండు సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బికి సంబంధించి మొత్తం మూడు రకాల కేటగిరీల్లో మూడు వందల ఇరవై రెండు పోస్టుల భర్తీకి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మార్చి నెలలోనే ఎగ్జామ్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్ అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు దీనికి సంబంధించి మీరు ఫ్రీగా క్లాసెస్ చూస్తే ఇక్కడ మీకు లిమిటెడ్ సిలబస్ లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు అలాగే లిమిటెడ్ పీడిఎఫ్లు ఉంటాయి అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ఉంటాయి అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి సో ఏపీ అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి ఆల్రెడీ బ్యాచ్ కోర్సెస్ అనేవి లక్ష్యం అనేటువంటి పేరుతోటి సాధన అనేటువంటి పేరుతోటి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింక్స్పై క్లిక్ చేసి ఫ్రీ మాక్ లో పార్టిసిపేట్ చేయండి అలాగే మనకి నైట్ ఎయిట్ పిఎం నుంచి లెవెన్ పిఎం వరకు మనకి స్పెషల్ క్లాస్ మార్థాన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఫ్రీ క్లాసెస్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉన్నాయి ఆ లింక్స్పై క్లిక్ చేసి బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసి అన్లాక్ చేసుకొని ఈ క్లాసెస్ అన్ని కూడా మీరు చూడవచ్చు అలాగే స్పెషల్ క్లాసెస్కి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి స్పెషల్ క్లాస్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇందులో జాయిన్ అవ్వండి ఇంకా డైలీ టీ ట్వంటీ సిరీస్లో కూడా నైట్ ఎయిట్ పిఎం మధ్యన మీరు ఈ యొక్క టీ ట్వంటీ సిరీస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు ప్రైజ్ మనీస్ అనేవి గెలుచుకోవచ్చు దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా మూడు రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఈ మూడు రకాల పోస్టులకి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏ డేట్స్లో ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆఫీసర్స్ని గ్రేడ్ బికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి ఈ రో ఈ రెండు పోస్టులకి ఇంకా ఫర్దర్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు ఇక్కడ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించి జనరల్ కింద ఫేజ్ వన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మార్చ్ సిక్స్త్ ఉంటుంది ఇంకా ఫేజ్ టూ అలాగే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఏదైతే ఉందో ఫేజ్ టూలో ఈ మూడు ఎగ్జామినేషన్స్ అనేవి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఏప్రిల్ ఫస్ట్న కండక్ట్ చేస్తారు తర్వాత ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బికి సంబంధించి డిఈపిఆర్ కింద ఉన్న ఈ పోస్టులకి ఫేజ్ వన్ వచ్చేసి మార్చి సిక్స్త్న ఫేజ్ టూ వచ్చేసి మార్చి థర్టీ ఫస్ట్న ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి డిఎస్ఐఎంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫేజ్ వన్ మార్చి సిక్స్త్న ఫేజ్ టూ మార్చి థర్టీ ఫస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ డిఎస్ఐఎం అంటే ఏంటి అలాగే డిఈపిఆర్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది అబ్రివేషన్స్ ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి జనరల్కి సంబంధించి మనకి మొత్తంగా రెండు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి డిఇపిఆర్కి సంబంధించి ఇరవై తొమ్మిది ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి కేటగిరీస్ వారీగా ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ అలొకేషన్ చేశారనేది పర్టిక్యులర్ మెన్షన్ చేశారు ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బికి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు వారికి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటనేది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటనేవి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోండి ఇంకా శాలరీ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ డే వన్ నుంచి డే మంత్ వన్ నుంచి మనకి ఈ యొక్క శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇంకా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు మీరు ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ డిగ్రీ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి డిఈపిఆర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది చేయాలి అది ఎకనామిక్స్లో చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి డిఎస్ఐఎంకి సంబంధించి కూడా స్టాటిస్టిక్స్లో కానీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమందికి సీజీపీఎల్లో ఉంటాయి మార్క్స్ అనేవి సో సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే సిక్స్టీ పర్సెంటేజ్ అని సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ అని ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు దీన్ని బట్టి మీ యొక్క పర్సంటేజ్ అంత అనేది తెలుసుకోవచ్చు ఇంకా స్కీమ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఆల్మోస్ట్ పదమూడు జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి తర్వాత తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాదు రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ ఈ నాలుగు జిల్లాలని ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇవ్వడం జరిగింది ఇంకా ఫేజ్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అక్కడే రాసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి ఫీ వచ్చేసి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు అదే ఎవరైనా ఆల్రెడీ స్టాఫ్ అప్లై చేసుకుంటుండే వారికి ఎటువంటి ఫీజు అయితే లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఈ పర్టికులర్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మార్చి నెలలో ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి ఫిబ్రవరి పదిహేనో తేదీ నుంచి ఈ యొక్క ఈ యొక్క పదిహేనో తేదీ లోపు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్